ప్రస్తుతం మంతపాటు అయితే గిడంగుల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే, బాగున్నారా? పర్లేదండి. అంటే బాగున్నారా అనే పదము నాకు అంటే అడుగుతున్నారు కానీ దానికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదనే సమాధానమే చెప్తున్నాను. గిడంగుల కార్పొరేషన్ పదవి చేపట్టిన తర్వాత ఇప్పుడు బాధ్యతలు మీరు స్వీకరించారు, సాయిచంద్ గారి తర్వాత మీరు ఆ ప్లేస్లోకి వచ్చున్నారు. సో ఎలా ఉందంటారు? ఇప్పుడిప్పుడే అంటే ఈ మధ్య కాలంలోనే కదండి కొద్ది కొద్దిగా ఆ పనులకు అలవాటు పడడము, అర్థం చేసుకోవడము నాదైన బాధ్యతలో నా వంతుగా ఎంతవరకు అయితే అంటే అప్పుడే పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. ఏదో చేసేస్తామనేది ఉండదు కదండి, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఆ పనులలో మూగడానికి టైం పడుతుంది. ఇప్పుడు మొదటి అడుగు పడిందండి, అడుగులు కదులుతూ ఉంటే రేపు పరిగెత్తొచ్చు కూడా. అయితే మీరు ఈ మధ్యకాలంలో మీ మీద ఒక రూమర్ బాగా హల్చలవుతుంది బయట, ఇది అడగచ్చలేదో నాకు తెలీదు బట్ బయట పెట్టాలని అయితే నాకుంది. సాయిచంద్ గారికి ఇలా అయిన తర్వాత విత్ ఇన్ స్పామ్ ఆఫ్ 1 మంత్లోనే ఆవిడ ఇంత యాక్టివ్గా తిరుగుతున్నారు అని చెప్పేసి అని బయట అనుకోవడం జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏమైనా స్పందిస్తారా? మీరే అన్నారు రూమర్ అని. సాయిచంద్ గారికి నాకు మధ్య ఉన్న అనుబంధం అనేది అది ఒక రోజో ఒక దాంతోటో అంటే ఒక రోజు చెప్తేనో తీరేది కాదు, ఒక రోజు ఏడుస్తేనే తీరేది కాదు, ఒక గంటనో 2 గంటలో 1 నెలనో 2 నెలలో 6 నెలలో సంవత్సర కాలమో కన్నీరు పెట్టుకుంటే తీరేది కాదండి. మా ఇద్దరి అనుబంధం వేరు, అది నేను చెప్తూనే ఉన్నాను. అయితే నెల రోజుల్లోనే బాధ్యతలు తీసుకున్నారు, బయటికి వెళ్ళారంటే ఎంతోమంది పెద్దల నుంచి ఒక రకంగా చెప్పాలంటే సీఎం గారి నుంచి ఈరోజు ఇదే తెలంగాణలో ఉన్న స్కూల్కి వెళ్ళే పసిబిడ్డ వరకు కూడా నా దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండండి, బలం తెచ్చుకోండి, ఆత్మస్థైర్యం తెచ్చుకోండి, అన్నను తలుచుకోండి, అన్న ఆశయాల వైపు అడుగులు వెయ్యండి, బాధ్యతలు ఏవో ఒక బాధ్యతల్లో పడిపోండి, పడిపోయి కొద్ది కొద్దిగా బాధ్యతల వైపు అడుగులేయండి అని ఎంతోమంది వచ్చి నాకు చాలామంది తల్లులు అన్నలు అక్కలు తండ్రులు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. అయితే ఎవరి బాధ ఎవరి నొప్పి ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తుందండి. నా వరకు నాకు నా బాధ 4 గోడలకు తెలుసు, నా ఇంటి 4 గోడలకు నా బాధ ఏందో తెలుసు. కానీ ఒక పనిలో పడితే ఆయన పేరు నాకు ఈరోజు ఈ సమాజంలో సాయిచంద్ గారి పేరు చిరకాలం అంటే రజనీ సాయిచంద్ ఊపిరి ఉన్నంత వరకు సాయిచంద్ గుణగణాలు సాయిచంద్ విలువలు సాయిచంద్ పేరు అనేది బతికించాలనేదే నా ఆశ. అంతకు మించి తప్ప నాకు ఇంకా మరే రకమైన అది లేదు. కాబట్టి పెద్దవాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని చూసుకొని, అది ఎవరైనా కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం ఇచ్చిన ధైర్యాన్ని చూసుకొని, ఇంత సమాజం ఇంత ధైర్యంగా ఇచ్చినప్పుడు నా బాధ 4 గోడల్లోనే ఉండాలి, ఆయన నేర్పించిన విలువలు బయటికి చూపించాలి అనే ఒకే దాంతో నేను అడుగులు వేశానండి. అంతే తప్ప అది అంటే ఏడుస్తే బాధ ఉన్నట్టు, లేదు తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉంటే బాధ ఉన్నట్టు, తలుపులు తెరిచి బయటకు వచ్చినంత మాత్రాన బాధపోయినట్టు అట్లా కాదండి. ఇప్పుడు రూమర్స్ ఎన్నో వస్తుంటాయి సమాజంలో. మనకు అండగా ఒక భర్త ఉన్నప్పుడు, ఒక తండ్రి ఉన్నప్పుడు, ఒక అన్న ఉన్నప్పుడు కూడా ఒక మెయిన్గా ఆడవాళ్ళ మీద అనేకమైన రూమర్స్ వస్తుంటాయి. అటువంటిది ఈరోజు నాకు ఏ అండ లేకపోయి ఉండొచ్చు, అంటే ఒక హస్బెండ్గా సాయిచంద్ గారు లేకపోయి ఉండొచ్చు. ఆయన స్థానంలో నేను వచ్చిన సందర్భంలో రూమర్స్ అనేవి వస్తుంటాయి, అవి కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని సమాజం నాకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. బాధ జీవితాంతం ఉంటుందండి, దుఃఖం జీవితాంతం ఉంటుంది, నా చివరి దశ వరకు ఉంటుంది. కానీ యావత్ తెలంగాణ సమాజం ఇచ్చిన ధైర్యము ఆయన విలువల వైపు అడుగులు వేసే విధంగా నేను మూవ్ అయ్యాను. అంతే తప్ప ఒకటి, ఎంతో కొంత పనులలో బాధ్యతల్లో పడితే నా పిల్లల బాధను, నా బాధ కాదు నేను బాధపడుతుంటే, ఎందుకంటే నా బిడ్డ ఒక 20 రోజుల తర్వాత ఏమన్నది, మమ్మీ బెడ్రూమ్లో నుంచి బయటికి రావా ఇంకా నువ్వు, ఇంకా వచ్చి నాకు అన్నం కలిపి పెట్టవా, ఈ రకంగా కూడా మాట్లాడారు మా పిల్లలు. అంటే ఆ చిన్న మైండ్స్కి ఏమైపోతుంది అంటే ఇంకా మా నాన్న లేరు, మా అమ్మ రావట్లేదు, ఏడ్స్తూ కూర్చుంటుంది, ఒక అసహాయత వాళ్ళల్లో కూడా ఏమీ చెయ్యలేని చాతగానితనంలోకి వాళ్ళు నెట్టివేయబడతారు. నాకు అది ఇష్టం లేదు. సాయిచంద్ గారు ఒకటే చెప్పారు, గాయం నీది భరించేది నువ్వు, ఓదార్పు వస్తుందేమో కానీ శక్తి నువ్వే తెచ్చుకోవాలని చెప్తుండే నాకు ఎప్పుడు.
ఎందుకంటే ఆయన అనేక గాయాలు తిన్నారు కదా. నా గాయం పోయి ఒకరికి చెప్పుకుంటే ఆ పూటకు ఓదార్పు వస్తుందేమో, కానీ ఆ గాయం కోసం ఆ గాయం వల్ల కలిగే నొప్పిని ఇంకొక గాయం తగలకుండా ఉండే శక్తిని నువ్వే తెచ్చుకోవాలి అని చెప్పేవాడని వారు. అదే నేను పాటిస్తున్నానండి. కాబట్టి అందరిచ్చిన ధైర్యాన్నే నేను ధైర్యంగా ఫీల్ అయ్యి కొంచెం పనులలో పడ్డాను అంతే. అయితే మరొక విషయం ఏంటంటే, 2 రోజుల క్రితం మీకు తెలిసిన న్యూసే, పాలమూరు ప్రాజెక్ట్కి ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. అంటే అటు అటవీ శాఖ కానివ్వండి, ఇటు పర్యావరణకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి అంటే పాలమూరు ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి హాని కలగదు అని చెప్పేసి అని కోర్టులో పిటిషన్ వేశారు. అండ్ అది కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. సో బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక పాలమూరు బిడ్డగా సాయి చంద్ గారు ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే చాలా సంతోషించేవారు బ్రతికుండి ఉంటే. అండ్ ఇది కేసీఆర్ గారికి కూడా తీరని కళ అని చెప్పచ్చు అన్నమాట. అయితే ఆయన ఓన్ చేసుకున్నారు సాయి చంద్ గారు. మీరు సాయి చంద్ గారు సతీమణిగా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? అవునండి, మన్నే పాలమూరు ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు అడ్డంకులు ఏవైతున్నాయో వాటన్నిటిని అధిగమించి అనుమతులను సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ పరిస్థితిలో సాయి చంద్ గారు ఉంటే అదొక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక సంబురం కావచ్చు, దానికి అవధులు ఉండకపోయేది. ఆ సంతోషానికి, ఆ మాటలకి, ఆ పాటలకి అవధి అనేది ఉండకుంటుండనమాట. సాయి చంద్ గారు ఒక్కరే కాదు, యావత్ పాలమూరు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఊర్లు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే పాలమూరు జిల్లా అనేది వెనకబడిన ప్రాంతం కాదండి, వెనకకు నెట్టివేయబడిన ప్రాంతం. ఒక 10 సంవత్సరాల కిందట పాలమూరు జిల్లా పరిస్థితిని చూసుకుంటే తాగే నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పరిగెత్తి కూడా నీళ్లు దొరకని పరిస్థితి, ఇంకా 1 ఎకరా పంటకు కూడా సాగునీరు అందని పరిస్థితి, ఎన్నో వలసలు. ఈ బొంబాయి వంటి ప్రాంతాల్లో వలస కూలీలుగా అనేక కట్టడాలు ఎవరైనా కట్టిర్రు అంటే అది పాలమూరు మనుషుల అంటే పాలమూరు కష్టజీవుల శ్రమనే. అంటే అంత శ్రమ ఉండి, అంత శ్రమ చేసే తత్వం ఉండి, 35 లక్షల ఎకరాల సాగు సారవంతమైన భూమి ఉండి కూడా పాలమూరు జిల్లాలో ఎకరా పండించడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు 10 సంవత్సరాల క్రితం ఉండే. కరువు జిల్లాగా పేరొందింది, వలసల జిల్లాగా పేరొందింది. అటువంటి పాలమూరు జిల్లా పరిస్థితి ఈరోజు చూస్తే, ఈరోజు పాలమూరు జిల్లాలో వలసల జిల్లా అని మాట్లాడుకునే మనము వలస పోయిన వాళ్లకు కూడా చేయుతనిచ్చి, వలసపోయిన వాళ్లకు కూడా బియ్యాన్ని అందించిన అటువంటి పరిస్థితి ఈరోజు పాలమూరు జిల్లాలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప రెవల్యూషన్. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పాలమూరు జిల్లా నీళ్ల విషయంలో చేసిన సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఒకప్పటి పాలమూరు పరిస్థితులు వేరు, ఒకప్పుడు పాలమూరు జిల్లా మీద పాటలు పాడిన పరిస్థితులు వేరు, ఇప్పుడు పాలమూరు జిల్లా పరిస్థితి వేరు. ఈ పాలమూరు ప్రాజెక్ట్ కనుక, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కనుక ఇప్పటికే 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% ఉంది. ఆ 20% కంప్లీట్ అయిపోతే 1,230,000 ఎకరాలకు సాగునీరు అందించే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. దానివల్ల 70 మండలాలు లాభం పొందుతాయి, 18 నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పాలమూరు ఇంత సస్యశ్యామలంగా అంటే 3 పంటలను తీస్తుంది అంటే కేసీఆర్ గారి వల్ల, కేసీఆర్ గారి ఆలోచన వల్ల, ఆయన పరిపాలన వల్ల ఈరోజు పాలమూరు జిల్లా 3 పంటలను. ఎందుకంటే ఒకప్పుడు మెట్ట పంటలు తప్ప వేరే పంటలు లేవండి. ఆ మెట్ట పంటలకు కూడా నీళ్ళు ఎంతో కొంత వర్షం కోసం ఆధారపడి ఎదురు చూసి దానికి కూడా అప్పులయ్యి ఆత్మహత్యలు, వలసలు, ఇటువంటి పరిస్థితి పాలమూరు జిల్లాది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా ఒక పాట రాశారు. ఆ పాట అనేక వేదికల మీద సాయి చంద్ గారు పాడారు. ఏం పాట అంటే, వలసలతో విలవిలలాడే కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకున్నది. నిజంగానే ఆ వలసలతోటి విలవిలలాడే ఈ పాలమూరు జిల్లా ఈరోజు 3 పంటలతోటి 100,000 ఎకరాల సాగులను చేస్తుంది. అంటే అది ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన విధానం వల్లనే జరిగింది, గొప్ప పరిపాలన దక్షత వల్లనే జరిగింది. నిజంగా సాయి చంద్ గారు చాలా సంతోషించేవాళ్ళండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ